భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కళ్యాణి సెంటర్ అడ్రోడ్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాట్లాడారు. రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన విలువైన విషయాల్ని కొన్నింటిని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ఎం ప్రసన్న, చిలకలూరిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి శ్రీనివాసరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్ వలీ, బీసీ నాయకులు మాదాసు వెంకట కోటయ్య తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు త్యాగధనుల కుటుంబం అయినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకుల్లో అగ్రగణ్యులైనటువంటి నాయకులు, తన తాతగారు అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, తన తల్లి గారు అయినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని భారతదేశంలో అత్యధిక మెజారిటీతో ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ దేశాన్ని ప్రగతి పదవిలో పయనింప చేయాలి, నా దేశ ప్రజల యొక్క ఆర్థిక ఔన్నత్యం కోసం నా జీవితం అంకితం కావాలి అనేటువంటి ఆలోచనతోటి రాజీవ్ గాంధీ గారు సుదూరమైనటువంటి ఆలోచన చేసి భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలలో విద్యావంతులైన నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురావటం జరిగింది. విద్యావంతులైన నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ నిరుద్యోగ సమస్యను నా దేశం నుంచి తరిమికొట్టినప్పుడే కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే వ్యక్తి యొక్క తలసరాదాయంతో పాటు జాతీయ ఆదాయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేసి ఇటలీ దేశానికి చెందినటువంటి శ్యామ్ పెట్రోడా అనేటువంటి ఇంజనీర్ని భారతదేశానికి రప్పించి భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పితగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించినటువంటి మహానాయకుడిగా భారతీయుల ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ గారని చెప్పుకోవచ్చు. అంతేకాదు తన తాతగారైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా జవహర్ రోజ్గార్ యోజన అనేటువంటి పథకాన్ని చేపట్టి ఢిల్లీ నుంచి నేరుగా గ్రామాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు రప్పించి ఆ నిధుల సహాయంతో గ్రామాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి దిశలో పయనింపజేయడం ద్వారా పూజ్య మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి సంపూర్ణ గ్రామ స్వరాజ్యానికి